చిన్నపిల్లల మనసు తెల్ల కాగితం లాంటిది అంటుంటారు. చిన్నప్పుడు మనం పెరిగిన పరిస్థితులే మన మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయని ఎన్నో సర్వేలు చెబుతున్నాయి. ఈ సినిమాలో అదే విషయం చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో ఒక అమ్మాయికి చిన్నప్పుడు లైంగిక వేధింపులు జరుగుతాయి. ఆ ప్రభావం ఆమె పెళ్లిపై కూడా పడుతుంది. ఆ బాధ తెలిసిన ఆమె అదే బాధ భరిస్తున్న మరో అమ్మాయిని కాపాడబోతుంది. కానీ ఒక మర్డర్ అండ్ కిడ్నాప్ కేసులో చిక్కుకుంటుంది. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె కథ ఏంటి? ఆమె కాపాడబోయిన ఆ అమ్మాయికి ఏం జరిగింది? చివరికి ఈ కథ ఎలా ముగిసింది? రండి తెలుసుకుందాం కహానీ 2 అనే హిందీ సినిమా ద్వారా. ఈ సినిమా 2016లో విడుదలైంది. ఈ సినిమా వెస్ట్ బెంగాల్లోని చందానగర్లో ఉంటున్న విద్యాసిన్హా అనే మహిళతో మొదలవుతుంది. ఆమెకు మిణి అనే 14 ఏళ్ల కూతురుంటుంది. మిణి నడుము కింది భాగం ప్యారలైజ్ అవ్వడం వల్ల ఆమె వీల్చైర్కే పరిమితమైంది. ఆమెను చూసుకోవడానికి ఒక నర్స్ వస్తూ ఉంటుంది. విద్య సింగిల్ మదర్. మిణికి అమెరికాలో ట్రీట్మెంట్ చేయించడానికి డబ్బులు పోగు చేస్తుంటుంది. ఒకరోజు ఎప్పటిలాగే విద్య ఆఫీస్కి రెడీ అవుతుంది. కానీ నర్స్ ఇంకా రాకపోవడంతో పక్కింట్లో ఉండే బేణు అనే వ్యక్తిని మిణిని చూసుకోమని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. సాయంత్రం విద్య ఇంటికి వస్తుంటే ఆమెకు డాక్టర్ సేన్ ఫోన్ చేసి అమెరికా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడని, విద్య అండ్ మిని పాస్పోర్ట్స్ కూడా వచ్చేశాయని అంటాడు. మినీకి ట్రీట్మెంట్ చేస్తుంది అతనే. అతనితో మాట్లాడాక విద్య సంతోషంగా ఇంటికెళ్ళిపోతుంది. కానీ ఇంట్లో మిణి కనిపించదు. నర్స్కి ఫోన్ చేస్తే, మీరే కదా నాకు ఫోన్ చేసి ఈరోజు రావద్దన్నారు అంటుంది. బేణుని అడిగితే, నువ్వే కదా నాకు ఫోన్ చేసి నన్ను ఇంటికి వెళ్ళిపోమన్నావు అంటాడు. దాంతో అసలు ఏం జరుగుతుందో విద్యకు అర్థం కాదు. ఇంతలో ఆమె ఫోన్ మోగుతుంది. కంగారుగా ఫోన్ తీసి మాట్లాడితే, మిణిని ప్రాణాలతో చూడాలనుకుంటే వెంటనే నేను చెప్పిన అడ్రస్కి రా అని అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేస్తాడు. విద్య కంగారుగా పరిగెడుతూ వెళ్తుంది. ఇంతలో ఆమెకు యాక్సిడెంట్ అవుతుంది. ఆమెను గుద్దిన వ్యక్తి ఆమెను డాక్టర్ మైటీ దగ్గరికి తీసుకెళ్తాడు. మైటీ ఆమెకు ట్రీట్మెంట్ చేసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాడు. కాసేపటికి సబ్ ఇన్స్పెక్టర్ ఇందర్జీత్ సింగ్ వస్తాడు. మైటీ జరిగిన విషయం చెప్పి విద్యను చూపిస్తూ, ప్రస్తుతం ఆమె కోమాలో ఉంది, కోలుకోవడానికి 5-6 రోజులు పట్టొచ్చు అంటాడు. ఇందర్ ఆమెను గుర్తుపట్టి దుర్గా అని పిలుస్తాడు. దుర్గా కాదు, విద్య అని మైటీ ఆమె ఐడి చూపిస్తాడు. ఇందర్కి ఏదో అనుమానం వస్తుంది. వెంటనే విద్య అడ్రస్ కనుక్కొని అక్కడ బేణు ద్వారా జరిగిన విషయం తెలుసుకుంటాడు. విద్య ఇంట్లో వెతికితే ఇందర్కి ఒక డైరీ దొరుకుతుంది. ఆ డైరీ తీసుకొని ఇందర్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇందర్ గురించి చెప్పాలంటే, వారం క్రితమే కోల్కతా నుండి ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు. అతని భార్య పేరు రష్మి. వాళ్లకు ఒక కూతురు కూడా ఉంది. కానీ రష్మికి తిరిగి కోల్కతా వెళ్ళిపోవాలని ఉంటుంది. ఇదే విషయం ఇందర్కి కూడా చెప్తుంది. అతనికి కూడా చందానగర్కి రావడం అంతగా ఇష్టం ఉండదు. అందుకే ఎలాగైనా ప్రమోషన్లో వేరే చోటికి వెళ్ళిపోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇందర్కి ఆ రాత్రి నిద్ర పట్టదు. విద్య గురించి ఆలోచిస్తూ ఆమె డైరీ చదువుతాడు. ఆ డైరీ 8 సంవత్సరాల క్రితం నాటిది. ఆ టైంలో విద్య వెస్ట్ బెంగాల్లోని కాలిపంగ్లో ఉంటూ ఒక స్కూల్లో పనిచేసేది. అండ్ ఆమె అసలు పేరు దుర్గా రాణి సింగ్. తను పనిచేసే స్కూల్లో మిణి అనే 6 ఏళ్ల అమ్మాయి లైంగిక వేధింపులకు గురవుతుందని దుర్గాకు తెలుస్తుంది. కానీ ఎవరామెను వేధిస్తున్నారో మిణి చెప్పదు. మిణి గొప్పింటమ్మాయి. ఆమె పేరెంట్స్ చనిపోవడంతో బామ్మ మరియు బాబాయ్ మోహిత్ ఆమెను పెంచుతున్నారు. దుర్గాకు కూడా చిన్నప్పుడు లైంగిక వేధింపులు జరిగాయి. అందుకే మిణిని ఎలాగైనా కాపాడాలనుకుంటుంది. కానీ మిణి భయంతో నోరు విప్పదు. అందుకే ట్యూషన్ చెప్పే సాకుతో దుర్గా మిణి ఇంటికెళ్తుంది. అలా కొన్నాళ్లకు మిణిని మోహిత్ వేధిస్తున్నాడని తెలుసుకుంటుంది. వెంటనే మిణి బామ్మకు ఈ విషయం చెప్తుంది. కానీ ఆమె దుర్గాపై తప్పుడు కంప్లైంట్ చేసి ఉద్యోగంలో నుండి తీయించేస్తుంది. దాంతో దుర్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిణి గురించి చెప్తుంది. పోలీసులు మిణిని అడిగితే ఆమె భయపడి నోరు విప్పదు. దాంతో పోలీసులు వెనక్కెళ్ళిపోతారు. మరోవైపు దుర్గా అరుణ్ అనే వ్యక్తిని ఇష్టపడుతుంది. అతను దుర్గాను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. తొందరలోనే తను లండన్ వెళ్ళబోతున్నాడని దుర్గాను కూడా తనతో రమ్మంటాడు. కానీ దుర్గా డైలమలో పడుతుంది. తను లండన్ వెళ్ళిపోతే మిణి జీవితం నాశనమైపోతుంది.
అందుకే అరుణ్కి తన నిర్ణయం చెప్పదు. అండ్ అరుణ్ లండన్ వెళ్ళిపోతాడు. ఏది ఏమైనా సరే దుర్గా మిణిని కాపాడాలనుకుంటుంది. అందుకే ఇంట్లో ఎవరు లేని టైంలో మిణి దగ్గరికి వెళ్తుంది. కానీ మిణి అప్పటికే బాధతో భయంతో వణికిపోతుంటుంది. దుర్గా ఆమెను ఓదార్చబోతే తప్పంతా నాదేనని బామ్మ చెప్పింది, నేనే తప్పు చేశాను అని ఇంటిపైనుండి మిణి దూకేస్తుంది. దుర్గా వెంటనే ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్తుంది. ఆ తర్వాత మిణి బామ్మ ఒక లేడీ పోలీస్ ఆఫీసర్తో కలిసి దుర్గా ఇంటికి వెళ్తుంది. ఆమె దుర్గాను మోహిత్పై పెట్టిన కేస్ వాపస్ తీసుకోమంటుంది. దుర్గా ఒప్పుకోదు. దాంతో ఆ లేడీ పోలీస్ దుర్గాపై దాడి చేసి చంపబోతుంది. దుర్గా ఆమెపై ప్రతిదాడి చేస్తుంది. ఈ గ్యాప్లో మిణి బామ్మ హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. దుర్గా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి మిణిని అక్కడి నుంచి తీసుకొచ్చే ప్రయత్నంలో మిణి బామ్మను చంపేస్తుంది. సో అప్పటినుండి దుర్గా తన పేరు విద్యాసిన్హాగా మార్చుకొని మిణితో కలిసి చందానగర్లో ఉంటుంది. ఆ డైరీ చదివాక ఇందరికీ విషయమంతా అర్థమవుతుంది. ఆ తర్వాత అతను స్టేషన్కి వెళ్ళినప్పుడు ఇన్స్పెక్టర్ ప్రణబ్ దుర్గా ఫోటో చూపించి, ఒక కేసు వచ్చింది, ఈమెపై ఒక మర్డర్ అండ్ కిడ్నాప్ కేసు ఉంది అంటాడు. దాంతో ఇందర్ ఆలోచనలో పడతాడు. ఎందుకంటే దుర్గా అతని మొదటి భార్య, వాళ్లకు పెళ్ళైన రెండేళ్లకే ఇద్దరూ విడిపోయారు. చిన్నప్పుడు తనకెదురైన లైంగిక వేధింపుల వల్ల దుర్గా ఇందర్తో కూడా భయపడుతూ ఉండేది. అతనేమో తనంటే దుర్గాకు ఇష్టం లేదనుకున్నాడు. ఆ కారణంగానే వాళ్ళు విడిపోయారు. ఆ తర్వాత అతను రష్మిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు డైరీ చదివాక అతనికి కారణం తెలిసింది. మరోవైపు మిణిని కిడ్నాప్ చేసింది ఆమె బాబాయ్ మోహిత్ అండ్ లేడీ పోలీస్ అని మనకు తెలుస్తుంది. ఇందర్ మిణి నర్సు ద్వారా డాక్టర్ సేన్ గురించి తెలుసుకుని అతన్ని కలవడానికి కోల్కతా వెళ్తాడు. ఇటు దుర్గాకు స్పృహ రావడంతో డాక్టర్ మైటి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాడు. వెంటనే ఇన్స్పెక్టర్ ప్రణబ్ అక్కడికి వెళ్ళి షాక్ అయిపోతాడు. దుర్గా గురించి ఇందర్ తనకు చెప్పలేదని ఫీల్ అవుతూ ఆమెను బెడ్కి లాక్ చేస్తాడు. ఇందర్ డాక్టర్ సేన్ ద్వారా మిణి ట్రీట్మెంట్ గురించి తెలుసుకుని అతని దగ్గర దుర్గా అండ్ మిణి పాస్పోర్ట్స్ కూడా తీసుకుంటాడు. మిణి అండ్ విద్యా పేరుతో ఉన్న ఆ పాస్పోర్ట్స్ నకిలీవని తెలుసుకుని ఆ పాస్పోర్ట్స్ తయారు చేసిన వ్యక్తిని కలుస్తాడు. ఆ సాయంత్రం ఇందర్ హాస్పిటల్కి వెళ్ళి దుర్గా అమెరికా వెళ్ళబోతున్న విషయం ప్రణబ్కి చెప్తాడు. అండ్ ఆ పాస్పోర్ట్స్ అతనికిచ్చేస్తాడు. ఆ రాత్రికి ఆ లేడీ పోలీస్ దుర్గా దగ్గరకు వచ్చి, రేపు సాయంత్రం 5 గంటల్లోపు నువ్వు మిణి దగ్గరికి రాకపోతే మిణి చచ్చిపోతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. దాంతో ఆ రాత్రే దుర్గా అక్కడి నుంచి తప్పించుకొని ఇంటికి వెళ్తుంది. ఈ విషయం తెలియగానే ఇందర్ అండ్ ప్రణబ్ ఆమె ఇంటికెళ్తారు. కానీ దుర్గా ఇందర్ తుపాకీ లాక్కొని అతన్ని షూట్ చేసి అక్కడి నుంచి పారిపోతుంది. మరుసటి రోజు ఇందర్ అండ్ ప్రణబ్ కోల్కతా వెళ్ళి జరిగిన విషయమంతా పై అధికారులకు చెప్తారు. అండ్ దుర్గా కూడా వాళ్ళు వచ్చిన కార్ డిక్కీలోనే దాక్కొని కోల్కతా చేరుకుంది. ఆ తర్వాత ఆమె బ్యాంకు వెళ్ళి తన అకౌంట్లోని డబ్బులన్నీ డ్రా చేసుకుంటుంది. ఆ డబ్బులు తీసుకొని మోహిత్ అండ్ ఆ లేడీ పోలీస్ చెప్పిన చోటుకు వెళ్తుంది. తన దగ్గరున్న డబ్బులన్నీ ఆ లేడీ పోలీస్కి ఇచ్చి, నువ్వు డబ్బు కోసమేగా ఇదంతా చేస్తున్నావు, ఈ డబ్బు తీసుకొని మోహిత్ని చంపేయి అంటుంది. ఆమె డబ్బుకు ఆశపడి ఒప్పుకోవడంతో మోహిత్ ఆమెను చంపేసి దుర్గాను కూడా చంపబోతాడు. ఇంతలో మిణి అక్కడున్న గన్ తీసుకొని అతన్ని చంపేస్తుంది. ఆ సాయంత్రం దుర్గా పోలీస్ హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేసి ఇందర్తో మాట్లాడుతుంది. తనకు సాయం చెయ్యమని మిణిని కాపాడమని అడుగుతుంది. ఆ సమయంలో ఇందర్తో పాటు ప్రణబ్ కూడా ఉంటాడు. కానీ ప్రణబ్తో పాటు పోలీసులెవ్వరికీ దుర్గా ఇందర్ భార్య అని తెలీదు. ఇందర్ సాయం చేస్తానని చెప్పి కోల్కతాలో ఉన్న తమ పాత ఇంటికి రమ్మంటాడు. ఆ తర్వాత ఇందర్ అండ్ ప్రణబ్ ఆ ఇంటికి వెళ్తారు. కాసేపటికి దుర్గా మిణిని తీసుకొని ఆ ఇంటికి వస్తుంది. ప్రణబ్ ఆమెను అరెస్ట్ చేయబోతే ఆమె అతన్ని షూట్ చేస్తుంది. అంతలోనే పోలీస్ ఫోర్స్ అక్కడికి చేరుకుంటుంది. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు అంటాడు ప్రణబ్. దాంతో దుర్గా ఇందర్తో వాళ్ళని లోపలికి రావద్దని చెప్పు, లేదంటే ప్రణబ్ని చంపేస్తా అంటుంది. ఇందర్ బయటికి వెళ్ళి పోలీసులకు విషయం చెప్తాడు. ఇక అక్కడి నుంచి తప్పించుకోవడం అసాధ్యమని దుర్గాకు అర్థమవుతుంది. అందుకే మిణితో కలిసి చనిపోవాలనుకుంటుంది. ఆ ఇంట్లో గ్యాస్ లీక్ చేసి ఇల్లంతా కిరోసిన్ పోస్తుంది. ప్రణబ్ భయపడిపోయి తనను వదిలేయమంటాడు.
దుర్గా ఒప్పుకోవడంతో అతను అరుస్తూ బయటికెళ్ళి పోలీసులందరినీ వెనకెళ్ళమంటాడు. అంతలోనే ఆ ఇల్లు తగలబడిపోతుంది. పోలీసులందరూ అలా చూస్తూ ఉండిపోతారు. కొన్ని రోజుల తర్వాత దుర్గా కేసులో ప్రణాబ్కి ప్రమోషన్ వస్తుంది. ప్రణాబ్ స్టేషన్ నుంచి వెళ్ళిపోతూ తన దగ్గర ఉండిపోయిన దుర్గా అండ్ మినీ పాస్పోర్ట్స్ ఇందరికిచ్చి వీటిని కూడా కాల్చేయి అంటాడు. ఇందర్ ఆ పాస్పోర్ట్స్ తీసుకొని బయటకొస్తాడు. మరోవైపు విద్యాసిన్హా మినీ సిన్హా పేరుతో దుర్గా అండ్ మినీ అమెరికా చేరుకుంటారు. విషయమేంటంటే ఇందర్ ఆ డైరీ చదివాక దుర్గా గురించి పూర్తిగా తెలుసుకొని ఆమెకు సాయం చెయ్యాలనుకున్నాడు. అందుకే దుర్గా రాణేసింగ్ మినీ పేరుతో నకిలీ పాస్పోర్ట్స్ తయారు చేయించి ప్రణబ్కిచ్చాడు. అండ్ డాక్టర్ సేన్ ఇచ్చిన పాస్పోర్ట్స్ దుర్గాకిచ్చాడు. అంతేకాకుండా దుర్గా ఇంటి దగ్గర తనను కాల్చమని అతనే దుర్గాకు తుపాకిచ్చాడు. ఆ తర్వాత తనే ఆమెను కార్ డిక్కీలో కోల్కతా తీసుకెళ్లాడు. చివరికి ఇల్లు తగలబెట్టడం కూడా అతను వేసిన ప్లానే. ఇల్లు తగలబడే ముందు తన మనుషులతో దుర్గాని మినీని అక్కడి నుంచి సేఫ్గా పంపించేశాడు. సో ఇందర్ చేసిందంతా దుర్గా కోసమే గాని ప్రమోషన్ కోసం కాదు. అటు దుర్గా మినీ ట్రీట్మెంట్కి ఏర్పాట్లు చేస్తుంటే ఇటు ఇందర్ తన ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతుంటాడు. ఆ విధంగా ఈ సినిమా ముగుస్తుంది. ఆడపిల్లలపై జరిగే లైంగిక దాడుల్లో ఎక్కువ శాతం తెలిసిన వారి వల్లే జరుగుతున్నాయని చాలా కేసుల్లో తేలింది. బయటి వారెవరైనా దాడి చేస్తే ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చు, కానీ ఇంట్లో ఉన్నవాళ్ళే లైంగిక దాడి చేస్తే ఎవరికీ చెప్పుకోలేక ఎంతోమంది అమ్మాయిలు తమలో తామే కుమిలిపోతుంటారు. ఈ విషయాన్ని చెప్తూనే అమ్మాయిలు తమపై జరిగే దాడుల్ని భరించడం కాదు, వాటి నుండి బయటపడడానికి ప్రయత్నించాలని ఈ సినిమా చెబుతుంది. ఈ సినిమా చూడాలనుకుంటే యూట్యూబ్లోనే దొరుకుతుంది, చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కూడా నొక్కేయండి. అలాగే మన ఛానల్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కూడా ఫాలో అయిపోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.